Hey guys, good morning and welcome back to our YouTube channel. So ivala vlog mi andar kardam ayipindi kada. So munduga aithe honey lepettamu and ipude nen balcony door open chesthe ma room loki ela sun vastadi chudandi. Good morning Sai Hanu. Hanu, good morning. చూడు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వేకప్ హన్ను, గుడ్ మార్నింగ్. చూడు ఇక్కడ సే హాయ్. పొద్దున్నే నన్ను తిట్టుకుంటున్నావా? లేవాలి నాన్న, టైం అవుతుంది, స్కూల్ టైం. చూడు అక్కడ సన్ లైట్ కూడా వచ్చేసింది. లేవు నాన్న, బంగారు లేచి హరినికి గ్రీజర్ వేసేసి హాట్ వాటర్ అది పట్టేస్తానన్నమాట. పట్టేసిన తర్వాత హరినిని లేపుతాను. సో ఆ టైం కూడా కొంచెం హరిని రిలాక్స్ అయిపోతుందని చెప్పేసి. సో ఇప్పుడు హరినిని అయితే ఫ్రెష్ అప్ చేసేసి దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. అండ్ ఒకవేళ నాకు టైం ఉంది అని అంటే హరినితో పాటే ఫ్రెష్ అప్ అయిపోతానన్నమాట. సో ముందైతే హరినిని పంపించాలి, ఎందుకంటే స్కూల్ బస్ వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి. సో మార్నింగ్ మార్నింగ్ మా రూమ్లోకి సన్లైట్ ఇలా వస్తుంది చూడండి. అండ్ హరిని ఆఫ్టర్ షవర్ కాసేపు సన్లో ఉంటుంది అన్నమాట. లేకపోయిన పిల్లల్ని మనం ఎంతసేపు నుంచి నిద్ర లేపుతున్నా ఆ లాస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది మాత్రం ప్రతి ఒక్క పిల్లలు అంటారు అనుకుంటా. సో నేను అలా వెళ్ళి హరిని ఫ్రెష్ అప్ చేసి వచ్చేస్తాను. అది 10 o'clock కదా? నో, యూ హావ్ టు ఈట్ సంథింగ్. ఏదో ఒకటి రోజు. చాలా చల్లగా ఉంటుంది. మొన్నటి వరకు అయితే ఫుల్ ప్యాక్ చేసి పంపించేదాన్ని హల్మీకి, ఫుల్ లెగ్గింగ్ ఫుల్ టీ షర్ట్స్ అవేసేసి. నీకు ఇవాళ ఇక్కడ పెయిన్ ఉందన్నావు కదా, సో ఇలా చిన్న చిన్న హర్ని పనులు హర్నీయే చేస్తుంది అనమాట. హర్నీ, యూ లుక్ వెరీ క్యూట్ ఇన్ స్కూల్ యూనిఫామ్. హరిని టవల్, చిన్న టవల్, పేపర్ పిక్ టవల్ అనమాట. యాక్చువల్లీ ఈవినింగ్స్ హరినియే స్నానం చేసేస్తుంది, హరినియే ఫ్రెష్ అయిపోతుంది. సో అప్పుడు ఇట్లా టవల్ ఆరేసి ఒక పిన్ కూడా పెడుతుంది దానికి. షల్ ఐ హెల్ప్? చలో చలో, లెట్స్ గో. పద పద కిందికి వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్కి. షూ కిందికి వెళ్ళాక వాళ్ళు నాన్న వచ్చేస్తారు. పాపం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా హర్నీయే చేస్తుంది. ఇది మా డైనింగ్ టేబుల్, ఇది ఒరిజినల్ బల్లి అండి. హరిణి, ఇది డైనింగ్ టేబుల్. మా డైనింగ్ టేబుల్ ఎప్పుడు ఇట్లా నిండుగా ఉంటేనే మాకు ఇష్టం అనమాట. అప్పుడప్పుడు సర్దుకుంటాం. సర్దిన వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ నిండిపోద్ది. హరిణి, హరినికి ఇప్పుడు స్నాక్స్ పెట్టాలి. ఏంటి, దొరికిందా? ఎగ్జిబిషన్లో కొన్నది. ఇది రాశాను, హిందీ ఒకసారి చెక్ చేసుకో. చదువుకోనా? ఇవన్నీ చదువుకో. ఇవి నిన్న రాసినాయి, చదువుకో. నిన్న రాసినాయి, చదువుకో. మార్క్స్ అమ్మ టెస్ట్ పెట్టేస్తే చేస్తా. గుడ్ జాబ్, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ హన్ను. ఓకే, ఒక్కసారి చదువుకో హిందీ. అండ్ ఆ రైమ్ కూడా వచ్చు కదా నీకు. ఆపస్ మే తుమ్ మిల్ కర్ రహనా. ఆపస్ మే తో మిల్ కర్ రేనా. సరే, ఇవి చదువుకో.
ఇవాళ చిన్న స్లిప్ టెస్ట్ ఉంది హరిణికి, సో దానికి సంబంధించి చదువుకుంటూ ఉంది. స్నాక్స్ పెట్టేస్తున్నా, బ్రేక్ఫాస్ట్ ఇవాళ నానమ్మ చేస్తున్నాను నీకోసం. హరిణికి ఇప్పుడు స్నాక్స్ సర్దేస్తున్నాను. ఏంటంటే బాక్స్ యాక్చువల్లీ ఇంతకుముందు మేము లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళము. సో స్కూల్లో క్యాఫ్టేరియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి హరిణికి స్కూల్లోనే లంచ్ చేస్తా అంటే ఇంకా అక్కడ పే చేశానన్నమాట. సో అప్పటి నుంచి అయితే హరిణి బాగుంది, లంచ్ కూడా చాలా వెరైటీస్ పెడుతున్నారు. అండ్ స్కూల్ అంటే ఆబ్వియస్లీ న్యూట్రిషన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని పెడతారు కదా, సో స్కూల్లో తింటుంది. ఎన్ని రోజులు దానికి బోర్ కొట్టేంత వరకు తినేయవండి అని అలా వదిలేసాము. సో ఇంట్లో ఇలా నేను స్నాక్స్ పెట్టి పంపిస్తాను. ఒకటి డ్రై స్నాక్స్ పెడతాను, ఒకటి ఫ్రూట్స్ పెడతాను. సో ఈ స్నాక్స్ కూడా రెండు బాక్సులు ఎందుకు పెడతానంటే, ఒకటి 10 o'clock షార్ట్ ఇంటర్వెల్లో తింటుంది, అండ్ ఒకటి బస్సు స్నాక్స్ అంట. లైక్ హరిణి స్కూల్ నుంచి బస్లో వస్తుంది ఇంటికి, సో ఇంటికి వచ్చేసరికి 3:15, 3:20 అవుతుంది. 2:45 హరిణికి స్కూల్ అయిపోతుంది. సో ఆలోపు బస్లో దానికి ఆకలి వేస్తుందేమో అని చెప్పి ఎక్స్ట్రా పెట్టేస్తానమాట. సో ఇవాళ నేను లిటిల్ హార్ట్ బిస్కెట్ పెడుతున్నాను. దిస్ ఈజ్ హరిణి స్నాక్ ఫర్ టుడే. అండ్ ఇది చిన్న హరిణిది బాస్కెట్. ఏంటి ఇప్పుడు నువ్వేసుకుంటా ట్యాగ్ చేస్తున్నావు, రోజు ఎవరేస్తారు? కరెక్ట్ చెప్పు. స్కూల్కి వెళ్ళడమేమో కానీ మొత్తం ఫ్యామిలీని అందరినీ బతికిస్తున్నట్టు చేస్తుంది. ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ సర్దడం? ఆ చూపి నాన్న చేసిన ప్రాజెక్ట్ వర్క్ నీకోసం. దీని పేరు హవర్ గ్లాస్. ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ చెప్తున్నాను. కార్డ్బోర్డ్, హాఫ్ కటెడ్ వాటర్ బాటిల్, థ్రెడ్, అండ్ రంగోలీ అండ్ సాల్ట్. దట్ ఈస్ జ్యూట్. జ్యూట్ థ్రెడ్ అది. నౌ వీ కెన్ మెజర్ ద టైం. Okay. This is the thing I am wearing. But best of waist. Best of? Waist. And this is my pencil. Pencil stand. Pencil stand. And I keep two my permanent markers for writing anything. And I keep one blue pen and one small. It is also pencil. Made up of? Half cutted water bottle and best of waist. Hi, good morning. ఇప్పుడు లేస్తారా శివ? ఏంది దీంట్లో ఏం లేదు కదా అండి, మీరు చూడాలి దీంట్లో ఏమైనా ఉందా? ఇట్లా కాయిన్ ఏమైనా కనిపిస్తుందా? లేదు, ఏం లేదు కదా. ఇప్పుడు నీ కాయిన్ ఎలా? ఈవినింగ్ వచ్చాక ఇట్లా ఎగ్జామ్ పెడతా హరిణికి. ఇంతకు ముందు ట్యూషన్ పంపించేదాన్ని, ఇప్పుడు నేనే ఇంట్లో ఉంటున్నా కాబట్టి చదివిస్తున్నాను అన్నమాట. చెప్పండి. అయితే ఇప్పుడు బాల్ తీసేసాను కదా, వెనక టైం చూడండి, కరెక్ట్ గా 5 minutes లో హరిణి బస్ వస్తుంది. కొంచెం ఇచ్చారు నానా, బాల్ కమ్ హియర్ అంటే వస్తుందా? స్కూల్కి వెళ్ళమంటే ఏం చేస్తున్నావు ఇవన్నీ? బాల్ గో దేర్. ఇది ఫస్ట్ డ్రాయింగ్, 2 days, అండ్ ఇది సెకండ్ క్యాట్, అండ్ ఇది థర్డ్ వన్ హర్రర్ది. ఏంటది హర్రర్ది? అండ్ ఇది డిజైన్ ఏంటి? అండ్ ఇది స్పూన్ ఫోర్క్. స్పూన్ ఫోర్క్? అది స్పూన్ ఫోర్కా? నేను సెంతలిన్స్ అనుకున్నానే. చూడండి, నువ్వే చేసావా ఇది నిజంగా? అండ్ ఇది మా చాట్లో ఉంది, ఏమేమి చేశారో. ఫేవరెట్ ఫ్రూట్ అయితే నేను స్ట్రాబెర్రీ చేశాను కాబట్టి అన్ని ఇట్లా పెట్టాను. ఒకసారి షో మీ యువర్ టీత్ అన్న.
రాబిట్. అది తెరవగానే పైకి వస్తున్నాయి చూడు. పైప్ నా తుక్కునుంది పైప్ నన్న అవును దాంతో కలిపి 4 ఓకే చూడండి ఇంకా బస్ రావడానికి ఒక 2 మినిట్స్ ఏమో టైం ఉంది సో హరినికి హారన్ వినిపించిన వెంటనే వెళ్ళిపోద్ది yes హరిని స్కూల్ బస్ వచ్చేసింది సో yes హరిని పాపని స్కూల్కి పంపించేశాను ఇట్స్ టైమ్ టు గెట్ ఫ్రెష్ అప్ నౌ సో ఫ్రెష్ అప్ అయి నేను బ్రేక్ఫాస్ట్ తినాలి రిమైనింగ్ పనులన్నీ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ హరిని పంపించేశాను నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసానన్నమాట ఇవాళ నాకు పెద్దగా ఏం పనులు లేవు సో బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇక్కడ వాష్ చేసిన బట్టలన్నీ మడత పెట్టాలి హరిని వచ్చే లోపైతే దానికి గులాబ్ జామున్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను సో హరిని వెళ్ళిపోయాక దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే ఇది బ్రౌన్ రైస్ దోశ విత్ ఆవకాయ పచ్చడి అంటే పచ్చడి పల్లి పచ్చడి ఉంటుంది నాకు పెద్దగా నేను చట్నీ పిచ్చిదాన్ని కాదు సో నాకు ఇట్లా ఏదన్నా కారం కాయని ఉండాలి నెయ్యి దోశ కదా అదే కొంచెం ఎక్కువనే వేసినట్టున్నారు ఇట్లా వాసన కూడా వస్తూ ఉంది సో నెయ్యి బ్రౌన్ రైస్ దోశ నార్మల్ రైస్ దోశ కంటే ఈ బ్రౌన్ రైస్ దోశ కొంచెం టేస్టీగా అనిపిస్తుంది నాకు అండ్ విత్ కొత్త ఆవకాయ ఇన్ ఎ సెన్స్ మొన్న అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికో కావాలి అంటే కొత్తగా ఒక 10 కాయలు 20 కాయలు ఆవకాయ పెట్టించారనమాట సో ఆ పెట్టించిన కాయల్లో 1-2 మాకు కూడా పెట్టారు సో అది అలా పక్కకు పెట్టాము ఇంకా ప్రాపర్గా సమ్మర్ స్టార్ట్ అయితే మళ్ళీ అప్పుడు ఆవకాయ పెట్టుకుంటాం కదా అప్పుడు చూడాలి సో హరిని వెళ్ళిపోయాక నేను ఇచ్చేస్తానమాట బ్రేక్ఫాస్ట్ తినేసి కాసేపు ఏదైనా పని చేసుకొని లేదంటే ఒక నాప్ వేస్తాను మంచిగా దాని తర్వాత ఫుడ్ టైంకి లేచి ఫుడ్ తింటానమాట ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇమీడియట్గా ఒకటి చెప్పాలనుకున్నాను ఒకసారి ఇది చూడండి ఇది ఒక స్మూతీ అనమాట సో నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వాటర్లో సోక్ చేసేసి మార్నింగ్ నేను పిక్చర్ మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ సోక్ చేసి మార్నింగ్ లేచి ఇలా ఒక స్మూతీ చేస్తారు అత్తయ్య ఆల్మండ్ మిల్క్ తోటి అండ్ దీంట్లో ఇంకేమేశారు నో స్వీట్నెస్ అనుకుంటా ఓన్లీ ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఇలా ఒక స్మూతీ చేస్తారు ఇలా అత్తయ్య తీసుకుంటున్నారు నాకు ఇస్తున్నారు శివకి ఇస్తున్నారు మావి కూడా ఇస్తున్నారు అంటే ఇంకా ఫ్యామిలీ అంతా తాగుతున్నాం అనుకోండి ఎక్సెప్ట్ హరిని మా పాప ఇలాంటి హెల్దీ అంటే కొంచెం పిల్లలు తాగరు కాబట్టి కానీ అప్పుడప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను కానీ ఇది చాలా హెల్దీ అనేసి అని అన్నారు ఇంకేమేశారు అత్తయ్య ఇందులో కాకరకాయ కూడా వేశారు కదా కొంచెం చేతి తెలుస్తుంది ఇవాళ అంటే ఇఫ్ మీకు ఇలా తాగడం ఇష్టం లేదు అంటే యూ క్యాన్ యాడ్ హనీ నాకు హనీ నచ్చదు కాబట్టి నేను హనీ అవలాంటివి యాడ్ చేసుకోను కాకరకాయ నాకు ఇష్టం కాబట్టి కొంచెం చేదు ఉన్న ఫ్లేవర్ ఉన్న తాగేస్తా సో మనం బాల్కనీలో చూసాం కదా బట్టలు అవన్నీ ఇలా వేసేసుకొని ఒకసారి బాల్కనీ కూడా చూపించాం మళ్ళీ వేరే బట్టలు మడతేస్తే తీసాను అనుకుంటారు నేను కూడా ఇంట్లో పని చేస్తాను సో పొద్దున్న చూపించాను కదా ఆ స్టాండ్ మీద ఉన్న బట్టలు హరిని స్కూల్కి వెళ్ళిపోయి నా పనులన్నీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయి సో ఖాళీగా ఇట్లా కూర్చొని టీవీలో ఏమైనా పెట్టుకొని ఇలా మడతేసుకుంటానమాట ఎందుకంటే ఇది ఎవరు లేనప్పుడు చేసుకుంటే పీస్ఫుల్గా క్విక్గా అయిపోతుంది నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది లేదు అంటే ఏం చేస్తా ఇంట్లో బోర్గా ఉంది ఎంతసేపు టీవీ చూడను అత్తయ్య కూడా కాసేపు మాట్లాడతారు కింద ఉన్నంతసేపు టీవీ చూస్తాం కలిసి దాని తర్వాత షేర్ చేసుకుంటాం అనమాట ఇది బాగుంది ఈ సినిమా బాగుంది ఈ సీజన్ బాగుంది ఇది చూసుకో లేదంటే కొంచెంసేపు పడుకో అన్నట్టు చెప్తారు ఇక అదే ఇంకా రూమ్కి వచ్చి సర్దిందే సర్ది ఇంకా తర్వాత ఎవరో ఒకరు వచ్చేస్తే ఇంత టైం దొరుకుతుందో లేదో నాకు ఈలోపు ఈ కబోర్డ్స్ అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ షఫుల్ చేసి సర్దేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ అండి నాకు దీనికంటే చిన్న చిన్న బట్టలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు హరిని బట్టలు చిన్న చిన్నవి మడతేయాలనంటే నెక్స్ట్ ఇంకా దానికంటే చిన్న చిన్న బట్టలు ఉంటాయి అన్నమాట నేను వీక్లీ ట్వైస్ వాషింగ్కి వేసేస్తాను ఒకసారి బాస్కెట్ ఫిల్ అవ్వగానే దాని తర్వాత
ఆరేసాక ఇంకా ఒకేసారి మార్చేసుకుంటానన్నమాట కూర్చుని. సో ఏదైనా ట్రిప్కి వెళ్ళి వస్తే మాత్రం ఆ నైటే వాష్ చేసేస్తాను. నాకు అసలు నిద్ర పట్టదు, ఎందుకంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను సపరేట్గా ఆర్గనైజ్ చేసుకుంటా. ఇవన్నీ ఫ్రెష్ బట్టలు, ఇవన్నీ వాడేసిన బట్టలు. సో రావడమే ఇట్లా సూట్ కేస్ ఓపెన్ చేసేయడం చలు 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 చలు. సో ఈ మధ్య నాకు కొంచెం శివ ఇంకా హరిని హెల్ప్ చేస్తున్నారు బట్టలు ఆరేసే విషయంలో, అందుకే నేను ఈవినింగ్స్ వాషింగ్ వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయంటే ఇట్లా మంచిగా కడక్ కడక్ కాలాలి నాకు బట్టలు ఎండలో. సో అది మ్యాటర్. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మై రౌండ్ దట్ ఈస్ బ్యాక్. ఏమైందంటే యాక్చువల్లీ ఆ బెడ్ కొంచెం హైట్ ఎక్కువ అయింది, అంటే అది కూడా బాగుంది. డబుల్ బెడ్ కొన్నప్పుడు ఏది బాగొచ్చేటండి, అది కూడా బాగుంది. కాకపోతే నాకు కొంచెం ఇది కంఫర్ట్ అనిపించింది ఇలా అనుకోవడానికి. అండ్ హైట్ వైజ్ నేను దిగడానికి ఎక్కువ వాష్రూమ్ విజిట్స్ అవుతున్నాయి కాబట్టి, సో నాకు థర్డ్ ట్రైమిస్టర్లో ఈ బెడ్ ఉంటే ఇంకా కంఫర్ట్ ఉంటుంది బేబీ వచ్చేసరికి అని చెప్పి మళ్ళీ నేను ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి మార్చుకున్నాను. ఆ రూమ్లో ఎలా సెట్ చేశాను చూపిస్తాను అదండి. ఇక్కడ వేసేసామన్నమాట, రైట్, ఇక్కడ సెట్ చేసేసాము. సో ఇది స్టోరేజ్ ఉంది కదా, దీంట్లో ఆ స్టోరేజ్ దట్లే ఉంచేసి ఈ బెడ్ని అలా ఉంచేసాము. ఇంకా హరిని టాయ్స్ కొన్ని ఇక్కడ సర్దు ఉంచా, ఎంత సర్దినా అవి అవ్వట్లేదు, తర్వాత కొన్ని తీసేయాలి. సో ఈ రూమ్లో ఇలా షిఫ్ట్ చేస్తాం, మా రూమ్లో అది అలాగే ఉంటుంది. సో ఎస్, బట్టలన్నీ నీట్గా మడత పెట్టేశాను. నెక్స్ట్ హరిని గులాబ్ జామున్ అడిగింది, సో నెక్స్ట్ నేను ఇవాళ గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అవుతా. మీరు ఎప్పటి నుంచో అడిగారు కదా లైక్ హరిని డే రొటీన్ చేయండి, మీ డే రొటీన్ చేయండి హరినితో అనేసి, సో అందుకే ఇవాళ నేను స్టార్ట్ చేశాను. సో ఇగ్నోర్ మై లుక్స్ మై ఫేస్, సో దీనికోసం ప్రత్యేకంగా రెడీ ఏమవుతామని చెప్పి నేను న్యాచురల్గానే చేశాను. బట్టలు అవి మడతేసేసాక నేను ఇది ఆల్రెడీ హరిని అడిగింది కాబట్టి ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్స్ ఫర్ గులాబ్ జామున్. ఏంటంటే గులాబ్ జామున్ ప్యాకెట్ దొరుకుతుంది కదా మనకి, ఆ ప్యాకెట్ వేసేసి ఆ మిల్క్ మిస్ట్ది కోవా వేసానన్నమాట. మనకి ఇలా దొరుకుతుంది కోవా, కోవా వేసి కలుపుతున్నా అండ్ పాలేసి కలుపుతున్నానమాట. సో గులాబ్ జామున్ మనకు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. అరౌండ్ హరిని 3:15 వస్తుంది స్కూల్ నుంచి. ఆఫ్టర్ దట్ ఒక 1 hour 45 minutes రెస్ట్ తర్వాత బ్యాడ్మింటన్కి వెళ్తుంది లైక్ 4 to 5:30. దెన్ అగైన్ బ్యాక్ టు హోమ్ అరౌండ్ 5:30-6 మధ్యలో వస్తే ఒక 1/2 hour బ్రేక్ తర్వాత 7:30 వరకు చదువుకుంటుంది. చదువుకున్నాక మళ్ళీ షవర్ చేస్తుంది. చెప్పాను కదా ఏ సీజన్ అయినా కూడా హరిని 2 times షవర్ చేస్తుంది. చేసేసి దెన్ లైట్గా డిన్నర్, నాతో ఒక సింపుల్ వాక్, దెన్ బ్యాక్ టు బెడ్. సో దిస్ విల్ బి హరిని రొటీన్ అన్నమాట. సో కొంచెం ఇంకా హాలిడే ఉన్నప్పుడు, కొంచెం ముందు వెనక ఏమన్నా పనులు ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతుంది. బయట దొరికేది హరిని తిందు లైక్ సున్నుండ కానివ్వండి, గులాబ్ జామున్ కానివ్వండి, దానికి ఇంట్లో చేస్తేనే ఇష్టం అన్నమాట. సున్నుండ అత్తే చేస్తే ఇష్టం, గులాబ్ జామున్ నేను చేస్తే ఇష్టం హరినికి. నేను ఏం చేస్తానంటే ఒకేసారి అన్నీ గులాబ్ జామున్ అవి రౌండ్గా బాల్స్ చేసేసుకొని పెట్టేసుకొని ఒకేసారి వేయించుతాను అనమాట. పెట్టుకుంటూ చేసుకుంటూ చేస్తే అవ్వదు. సో షుగర్ పాకం పెట్టేసాను పొయ్యి మీద అండ్ మాకు లంచ్ కూడా కుక్ అవుతుంది. వెనక చూడండి, రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత వెళ్ళి అన్నీ ఒకేసారి ఫ్రై చేసి పాకంలో వేయడం అనమాట. సో అలాంటివి ఇవి చూసుకుంటూ కూర్చొని రిలాక్స్గా చేసే పని కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఏం లేదు. సో గులాబ్ జామున్లు అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు నెయ్యి పొయ్యి మీద ఎక్కించేసాను, పాకం కూడా రెడీ అయిపోయింది. నేను పాకం రెడీ, నెయ్యి వేడెక్కుతుంది, వెనకాల ఫుడ్ రెడీ అవుతుంది. ఆల్రెడీ అయితే ఒక కర్రీ చేశారు, మిల్ మేకర్ కర్రీ అండ్ దిస్ ఇస్ చెనగల్ కర్రీ. ఫస్ట్ ఒక చిన్నది వేసి చూద్దాము నూనె. సో ఆల్రెడీ ఒక 4-5 వేసి తీసి ట్రై చేశాను. సో బ్రేక్ అయితే అవ్వలేదు, చిన్న క్రాక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూద్దాం వేరే కూడా వేస్తా.
క్రాక్స్ వస్తే పర్వాలేదు కానీ బ్రేక్ అయిపోతేనే మనకి యూజ్ అవ్వదన్నమాట. చిన్న క్రాక్ వస్తే పర్వాలేదు, అది వేగాక సెట్ అయిపోతుంది. సో నేనైతే కొంచెం లైట్ కలర్ కాకుండా ఈ కలర్ వచ్చాకే తీస్తాను, సో దట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. పాకంలో వేసేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడిగా ఉంటుంది, పాకం వేడిగా ఉంటుంది కాబట్టి. నేను ఇమీడియట్గా వేను, జస్ట్ అట్లా ఒక 1 మినిట్ తారాక వేస్తా. యాక్చువల్లీ ఎప్పుడు ఇంకొంచెం డార్క్గా తీస్తాను, లైక్ ఈ కలర్ వచ్చాక తీస్తాను, కానీ ఈసారి కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేసాను. అండ్ కొన్ని కాగజాములు కూడా చేస్తాను ఎప్పుడు, కానీ ఈసారి చేయలేదు. మా ఆయన ఉంటే అవన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట, ఇంట్లో కూర్చొని లైక్ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అన్నీ ఆయన కోస్తూ ఉంటాయి. గులాబ్ జామున్ రెడీ, హరిణి వచ్చే టైంకి మంచిగా సెట్ అవుతుంది, సో దాట్ వీ కెన్ సర్ప్రైజ్ హరిణి. ఆల్మోస్ట్ ఇది చూడొచ్చు మీరు, ఈ సైడ్స్ కుకింగ్ స్టార్ట్ అయింది. అట్లా అయిందంటే పాకం మంచిగా రెడీ ఉన్నట్టే లెక్క, సో మనం క్లోజ్ చేసేవచ్చు. ఇవన్నీ మంచిగా నానిపోతాయి. After gulab jamun I'm having my lunch, and this is my lunch for today. Mill maker beans and tomato curry. Idi chanagalu curry with all ever vesaratte inga mottham healthy id anamata. A few minutes later. Hi, welcome back to home. Emainde atla nadustunnam? Exam jariginda hindi? బారాసావా? అంత అలసిపోయావు ఎందుకే, బుగ్గలు ఎర్రగయ్యేలాగా. ఇంకా జస్ట్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నవ్వావా? బాక్స్ తిన్నావా? ఏం నచ్చింది? ఇప్పుడు వస్తుంది స్కూల్ నుంచి, రాగానే మాకు నస. నీ వరకు చేశారండి, ఎందుకంటే ఇప్పుడు టైర్డ్ అయిపోతా కదా, ఉన్నా ప్రెగ్నెంట్ కదా. మా డే రొటీన్ స్టార్ట్ అయితే హర్నీతో స్కూల్ డే రొటీన్, ఇలా ఇక్కడ వరకు స్కూల్ డే రొటీన్ అన్నది మేము ఎండ్ చేస్తున్నాము. ఎందుకంటే దీని తర్వాత ఒక 1 అవర్ మళ్ళీ నాకు నస టైం ఉంటుంది అనమాట, దాని తర్వాత బ్యాడ్మింటన్ దిబ్బస్తా, కాకపోతే ఈవినింగ్ రొటీన్ అని ఇంకో రోజు చేస్తాను చూడండి. ఆ హాఫ్ డే ఇంకా సగం పిక్చర్ అట్లే బాకీ ఏమైనా దోస్తన్నట్టు, ఇంకా హాఫ్ డే వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మొత్తం తనే రెడీ అయిపోతుంది అనమాట, నాకేం పెద్దగా పని ఉండదు. ఐ హోప్ మీ అందరికీ ఇక్కడ వరకు ఈ బ్లాగ్ నచ్చింది, హరిణి స్కూల్ డే రొటీన్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గులాబ్ జామున్ది మీకు ఫుల్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను కాబట్టి జస్ట్ గో త్రూ అ లింక్. బై. మా క్రేజీ ఫ్యామిలీని కలవబోతున్నాము ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం. బిర్యానీ.
చీరల చందమామ ఏడు మన్నెల్ల పెన్నెలమ్మ.